వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో రఘురామకృష్ణరాజు తెరపైకి వచ్చేశారు ఇంతకుముందు కాస్త స్లో డౌన్గా ఉన్నటువంటి ఆనం వాస్తవంగా మొదటి నుంచి ఆయనకి ద్వేషమే ఉంది కాంగ్రెస్ టైంలో మంత్రి పదవి వచ్చింది తెలుగుదేశం టైంలో కొనసాగారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఎవరు గెలుస్తుంటే అటుకు వెళ్ళిపోయి అక్కడ మంత్రి పదవి ఆశిస్తూ ఉంటారు ఇక్కడ జగన్ ఆయనకి ఇవ్వలేదు అక్కడ ముందు ఉన్నటువంటి ఈయనకి ఇచ్చుకొచ్చారు ఏదైతే ఇప్పుడు కాకానికి ఇచ్చారు అంతకుముందు అనిల్ యాదవ్కి ఇచ్చారు కానీ ఆనంకి ఇవ్వలేదు ఎక్కడికి పోయినా తనకి మంత్రి పదవి కాయవని నమ్మిన ఆయన్ని పక్కన కూర్చోబెట్టినటువంటి నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆ మధ్యన కంటతడి ఒక్కటే తక్కువ తీవ్రస్థాయిలోనే విచ్చుపడ్డారు ఇప్పుడు లేటెస్ట్గా మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్లు కన్వీనర్ల సమావేశంలో రోడ్లు గొంతలు పోడ్చలేకపోతున్నాం ప్రజలు తాగడానికి నీళ్లు లేవు నాలుగేళ్లలో ఏం పని పనిచేశామని ప్రజలను ఓట్లు అడుగుతాం ప్రాజెక్టులు కట్టామా పనులు మొదలు పెట్టామా పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా అలా అయితే గత ప్రభుత్వం ఇచ్చింది ఇళ్ళు కడతామని లేఅవుట్ వేసినా ఇప్పటికీ కట్టలేదు ఇది ఆనం మండిపడినటువంటిది మరి ఈయన నియోజకవర్గంలో ఇవాళ కాదు కదా ఈయన మంత్రిగా చేసుకొస్తున్న కాంగ్రెస్ టైం నుంచి కదా ఎందుకని ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయాడు కాంగ్రెస్ టైంలో తెలుగుదేశం టైంలో కూడా అందులోనే ఉన్నాడు కదా మరి ఎందుకని పూర్తి చేయలేకపోయాడు అప్పుడు చెయ్యనివన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదకి తీసుకురావాలనే లేదు ఈ ప్రభుత్వం కాదనుకుంటే వదిలేయచ్చు తప్పేలే రఘురామకృష్ణన్ లాగా అందులోనే తింటూ కంచంలో తింటూ వెంట్రుకలు ఏరుకునేటువంటి కార్యక్రమం మిగిలింది బట్ ఆయన అడిగే దాంట్లో కరెక్ట్ ఉంది కానీ ఈయనకి అర్హత లేదు సామాన్యుడు అడగడానికి అర్హత ఉంది చంద్రబాబు చేయలేదు కదా నువ్వు చేస్తావు అనుకుంటే నువ్వు చేయలేదని కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు ప్రాజెక్టులు కట్టలేదు నీళ్ళు ఇవ్వలేదంటే ఎవరు మంత్రిగా అంతకాలం పాటు చేసి ఆయన ఆయనే ఇప్పుడు ఎదురా సిగ్గుపడమని చెప్తున్నారు ఇదే వింత